హాయ్, నేను పావని. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు స్పోర్ట్స్ న్యూస్. ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20, ధోని రికార్డుపై కన్నేసిన రిషబ్ పంత్. కోహ్లీ వికెటే ముఖ్యం, అవుట్ చేయడానికి రెండు ప్రణాళికలు ఉన్నాయంటున్న విండీస్ కోచ్. టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డుపై కన్నేశాడు. 3 T20ల సిరీస్లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా తొలి టీ20 శుక్రవారం జరగనుంది. ఇక ఈ మ్యాచ్లో టీ20లో అత్యధిక డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్ల జాబితాలో రిషబ్ పంత్ ధోనిని అధిగమించనున్నాడు. భారత్ తరపున ఇప్పటి వరకు 7 T20లు ఆడిన రిషబ్ పంత్ 3 డిస్మిసల్స్ చేశాడు. అదే ధోని విషయానికి వస్తే 7 T20లు ఆడి 5 డిస్మిసల్స్ చేశాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ మాజీ కీపర్ దినేష్ రామ్దిన్ 5 డిస్మిసల్స్ తో రెండో స్థానంలో కొనసాగుతుండగా, మరో విండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఆండ్రీ ఫ్లెచర్ 4 డిస్మిసల్ తో మూడో స్థానంలో ఉన్నాడు. భారత వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ 3 డిస్మిసల్స్ తో 4వ స్థానంలో ఉన్నాడు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టీ20లో అత్యధిక డిస్మిసల్స్ చేసిన వికెట్ కీపర్గా ధోని రికార్డుని కలిగి ఉన్నప్పటికీ ఈ సిరీస్లో అతను ఆడడం లేదు. భారత పర్యటనలో భాగంగా వెస్టిండీస్ జట్టు 3 T20లు 3 వన్డేలు ఆడనుంది. ఇక ఇటీవలి కాలంలో రిషబ్ పంత్ తన ఆట తీరుతో పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. బ్యాటింగ్, వికెట్ కీపింగ్ లేదా రివ్యూల విషయంలో పంత్ పూర్తిగా విఫలమవుతున్నాడు. బంగ్లాదేశ్తో ఢిల్లీ వేదికగా జరిగిన తొలి టీ20లో అనవసరంగా కెప్టెన్ రోహిత్ శర్మను రివ్యూ తీసుకోమని చెప్పి నవ్వుల పాలయ్యాడు రిషబ్ పంత్. ఇక భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ మరో రోజులో ప్రారంభం కానుంది. తొలి టీ20లో విజయం సాధించి సిరీస్లో బోణి కొట్టాలని ఇరు జట్లు సన్నిద్ధమవుతున్నాయి. ప్రత్యర్థులను ఓడించడానికి ఇరు జట్టు ప్రణాళికలు రచిస్తున్నాయి. టీమిండియాను ఓడించాలంటే ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ పడగొట్టాలని వెస్టిండీస్ కోచ్ సిమన్స్ పేర్కొన్నారు. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న సిమన్స్ కు కోహ్లీని ఎలా ఎదుర్కొంటారనే ప్రశ్న ఎదురైంది. దీనికి సిమన్స్ సరదాగా బదిలిచ్చాడు. కోహ్లీని పెవిలియన్కి చేర్చడానికి మా వద్ద 2 ప్రణాళికలు ఉన్నాయి. 1, కోహ్లీని బ్యాట్తో బదులుగా వికెట్తో బ్యాటింగ్ చేయమని అడుగుతాం. 2, అతడికి సెంచరీ చేసే అవకాశం ఇస్తాం. అయితే సెంచరీ చేసే సమయంలో క్రీజులో ఉన్న ఇతర బ్యాట్స్మెన్స్ కు అవుట్ చేస్తాం, ఎందుకంటే కోహ్లీని అవుట్ చేయడం ఎంతో కష్టతరమని సిమన్స్ చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియాను ఓడించాలంటే ముందు కోహ్లీ వికెట్ పడగొట్టాలి. అతని వికెట్ పడగొట్టడం చాలా ముఖ్యం, అయితే అదంత సులభమేమీ కాదు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బౌలర్లు అతి జాగ్రత్తకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎలాంటి భయం లేకుండా బంతులు సంధిస్తే చాలు. అతనిని పెవిలియన్ కు పంపేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలున్నాయి, వాటిని అమలు చేస్తే చాలని సిమన్స్ సీరియస్ గా పేర్కొన్నాడు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. థ్యాంక్ యూ.